ధర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేను ఏమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు. అది అదృష్టము బట్టి వచ్చును. నేను కేవలము సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు ఆ దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. అల్లా మాలిక్, అల్లా అచ్చాకరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరే సుప్రేమాచ సిడకావదిదలా అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత కుటుంబం కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునర్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము. మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా? ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియ చెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది, అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది.
సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్ సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా అనుగ్రహాన్ని పొందవచ్చు.